ఫ్యామిలీ మీ ఎవరి దగ్గరైనా రెజ్యూమ్ ఫార్మాట్, మంచి రెజ్యూమ్ ఫార్మాట్ ఫ్రెషర్కి కానీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి కానీ మంచి రెజ్యూమ్ ఫార్మాట్ మీ దగ్గర ఉంటే నాకు మెయిల్ చేయండి. నా మెయిల్ స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఆల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మెయిల్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుంది, రెజ్యూమ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి ఫార్మాట్ ఉంటే నాకు మెయిల్ చేయండి. సో వాళ్ళు ఫ్యామిలీ అందరు ఎట్లున్నారు ఇంకో వీడియోతో వచ్చేసా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇవ్వాలి? ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తాం, హెచ్ఆర్ ముందు కూర్చుంటాం, కూర్చున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నీ గురించి చెప్పు. మనం ఏం చెప్తాం? నేను ఇట్లా, నేను అట్లా, నేను ఇది చేసిన అది చేసిన, ఇంత పర్సంటేజ్, మా డాడీకి అది, మా మమ్మీకి ఇది, మా తమ్ముడికి ఇది, వగేరా వగేరా అన్నీ చెప్పేస్తాం. బట్ ప్రతి ఒక్క దానికి సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్లోనే చెప్తే అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఈ వీడియోలో ఒక మంచి సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీ అంతటా మీరే ఎలా తయారు చేసుకోవాలి, నాకు ఏవైతే వచ్చో అది నేను చెప్తా. మీకు నాకంటే బాగా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్క కామెంట్ సెక్షన్లో చదవండి, ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ ఉంది, మన మెంబర్స్, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు, చాలామందికి జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ టిప్స్ కూడా మనం వినాలి. కాబట్టి ఎవరికైతే నేను చెప్పిన ఇంట్రొడక్షన్ నచ్చలేదు, లైక్ ఇంకా అప్డేట్ చేయాలి బ్రో, ఇది బాగుంది బట్ ఇంకొంచెం అప్డేట్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూసే వ్యూవర్స్ అందరూ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ని మాత్రం చదవటం మర్చిపోకండి. ఫస్ట్ ఏం చెప్పాలంటే, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నాకు కూడా ఇంగ్లీష్ అంత రాదు, నేను కూడా ట్రై చేస్తున్నా మీలాగనే. ఇలా చెప్పాలి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనగానే నా పేరు అది ఇది అని స్టార్ట్ చేయకుండా, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని ఒక సెంటెన్స్ పడేసిన అనుకోండి హెచ్ఆర్ మీద, లేకపోతే ఎవరైతే అడుగుతారో వాళ్ళ మీద. అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు పేరు స్టార్ట్ చేయాలి. సో నా పేరు ఇది, నేను ఫస్ట్ మీరు ఇంజనీరింగ్ స్టార్ట్ చేయండి, ఇంజనీరింగ్ ఇక్కడ చదివిన, ఆ తర్వాత నా స్కూలింగ్ ఇలా అయింది, నేను ఇంటర్ ఇక్కడ చదివిన, ఇదంతా ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ని మొత్తం మీరు చదువుకోండి. డిస్క్రిప్షన్ అంటే మీకు తెలియదు కావచ్చు, తెలియని వాళ్ళకి చెప్తున్నా. మా టైటిల్ ఉందా, ఇక్కడ టైటిల్ కనిపిస్తుంది, ఆ టైటిల్ మీద క్లిక్ చేయగానే ఒక డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి అవి ఉంటాయి, ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్. దాని కింద మొత్తం మ్యాటర్, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ మొత్తం నేను రాసి పెడతా, అక్కడ చదువుకోండి. అక్కడ ఏమున్నాయంటే, ఫస్ట్ నాకు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకునేందుకు ఒక అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ తర్వాత మీ పేరు ఉంటుంది, ఆ తర్వాత మీరు ఏం చదివారు, ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్లో రాసిన మొత్తం. ఆ తర్వాత మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి, అండ్ మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంది, లాంగ్ టర్మ్ గోల్ ఏంది, మీ పాజిటివ్స్ లైక్ మీ స్ట్రెంగ్త్ ఏంది, వీక్నెస్ ఏంది, ఇవన్నీ చెప్పాలి. సో అదంతా ఎలా చెప్పాలి మొత్తం ఫార్మాట్లో రాసి పెట్టిన డిస్క్రిప్షన్లో. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి డిస్క్రిప్షన్లో మొత్తం ఫార్మాట్ ఉంది, అది చూసి చదువుకోండి, దాన్ని స్క్రీన్షాట్ కొట్టండి. స్క్రీన్షాట్ కొట్టి నా పేరు ఉన్న కాడ, నా డిగ్రీ, నా బీటెక్ మెకానికల్ ఉన్న కాడ, మీరు చదివిన డిగ్రీ కానీ, మీరు ఏం చదివారో, మీ పేరు, మీ ఫ్యామిలీ పేరు అంతా యాడ్ చేసుకోండి. నేను కొంచెం నా గురించి నేను రాసుకున్నాను, అంటే నా డీటెయిల్స్ నేను అందులో కొన్ని పెట్టినా, ఎక్కువ పెట్టలేదు. నా గురించి నేను బీటెక్ చదివిన కాబట్టి బీటెక్ నేను చదివిన బీటెక్ అట్లా అని పెట్టిన. మీరు డిగ్రీ చదివితే డిగ్రీ పెట్టుకోండి, లేకపోతే మీరు ఇంటర్ చదివితే ఇంటరే పెట్టుకోండి, డిప్లొమా చదివితే డిప్లొమానే పెట్టుకోండి, ఎంటెక్ చదివితే ఎంటెక్ పెట్టుకోండి, అలా పెట్టుకోండి. సో కొన్ని చేంజెస్ మాత్రం చేసుకోవాలి. నేను రాసిన, నా కోసం రాసుకున్నా కాబట్టి నేను కింద ఫార్మాట్ పెట్టేసిన. సో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ ఫార్మాట్ మొత్తం చదువుకోండి. ఆ ఫార్మాట్ ఎవరికైతే నచ్చలేదు, దాన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. గైస్, దట్స్ ఇట్, బాయ్ బాయ్, టేక్ కేర్.